ఈరోజు మనం మీ ఏదో అంటున్నామని కామెంట్ సెక్షన్ లో దండయాత్ర చేయాల్సిన అవసరం లేదు జోకును జోక్గా తీసుకుని నవ్వుకునే వాళ్ళు వీడియో చూడండి లేకపోతే పోయి మీ అన్నయ్య వీడియోలు చూసుకోండి థ్యాంక్ యూ వెల్ హెలో గైస్ ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోమంటే ప్రతి వీడియో స్టార్టింగ్ లో నోట్ లో సెంటర్ ఫేస్ చేసినట్టు మీగో సిబల్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే అమ్మాయితో పులిహోర కలపడం ఎలా అరే ఆగ్రా బాబు మరి ఇంకోటి ఉంటాడు జీవిత సత్యాలు చెప్పినట్టు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం ఇలా అనుకుంటూ సోది చెప్తున్న ఇద్దరు గొప్ప ఫ్యాషన్ టీచర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం నాకు అర్థం అవుతుంది అరే వాళ్ళు చెప్పేది కంటెంటే కదరా కంటెంట్ అని నాకు తెలుసు అవి నాకు కూడా యూజ్ అవుతున్నాయి సమ్ టైమ్స్ ముందు మనం గురించి మాట్లాడుకోవాలి ద ఫ్యాషన్ వీళ్ళు చెప్పే సోది మొత్తం ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ గురించి మాత్రమే ఉంటది అంటే ఏంటి ఇప్పుడు వీడేదో రికమెండ్ చేశాడు కదా అని చెప్పి వాడు చెప్పిన పర్ఫ్యూమ్ ని మనం శంఖలో కొట్టుకొని బస్ ఎక్కి దాన్ని స్మెల్ చూపించడానికి అమ్మాయి ముందుకెళ్లి అక్కడ చేతులు రెండు పైకి లేపితే అబ్బా నేను ప్రపంచంలో అందరి చంకల్లో వాసన చూశాను కానీ వీడి చంకలో మాత్రం గులాబీ పూల వాసన వస్తుంది వీడు కొన్న పర్ఫ్యూమ్ అంబాని అండర్వేర్ కి పెట్టి డబ్బులతో కొన్నట్టున్నాడే బాబు అని వచ్చి గుండెల పైన వాలిపోతుందా అమ్మాయి అండ్ ద సెకండ్ థింగ్ లైఫ్ స్టైల్ సరే వీడ సెంటు బాటిల్ అండర్వేర్లు యూనిక్ గేమర్ కాస్ట్యూమ్లు లు ఎలాంటివి కొనాలో చెప్పాడులే అనుకుందాం కానీ పెద్ద మనిషి వాటిని మాత్రమే చెప్పాడు వీడియోలో అమ్మాయిలు మనలో ఏం చూసి లవ్ చేస్తారు అసలు వాళ్ళకి మన నుండి ఏం కావాలి అమ్మాయిలకు మనం ఎలా ఉంటే నచ్చుతామనే లవ్ ఫుడ్ క్లాసులు చెప్తాడు ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నో థ్యాంక్స్ ఫైవ్ టైప్స్ ఆఫ్ గర్ల్స్ టు స్టే అవే ఫ్రమ్ ఈ వీడియోలో ఈ పెద్ద మనిషి ఏం చెప్తాడు అంటే అసలు బాయ్ ఫ్రెండ్స్ నివేదించే అమ్మాయిలు ఎన్ని రకాలు ఆ కేటగిరీ అమ్మాయిలకు అసలు ఏమంటే ఇష్టం వాళ్ళు వాళ్ళ లవర్స్తో ఎలా ఉంటారు అనే సోదిని దానిపైన రీసెర్చ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట అంటే ఏంట్రా నువ్వు మనం ఎలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాలో ఎలాంటి అమ్మాయిలను లవ్ చేయాలో తెలుసుకోకూడదా అంటే ఈ టాపిక్ పైన ఎవరు వీడియోలో చేయకూడదా ప్రతి చెత్తవాడు వచ్చి మావాడి పైన పడేవాడే మోసుకొని పని చేసుకోరా ఫుట్ నా కొడక మీరు మీ బూతులను టైప్ చేసే లోపే చెప్తున్నా వినండి అసలు అమ్మాయిలు పడటానికి మన యూత్ చేసే దరిద్రమైన పనుల్లో ముఖ్యమైనది ఇలాంటి ఫ్యాషన్ ఛానల్స్ చూసి వాడు చెప్పిన పర్ఫ్యూమ్ ఏదో బాగుంది కదా అని చెప్పి దాన్ని కొనుక్కుని కొట్టుకుని అది పర్ఫ్యూమ్ గురించి చెప్తున్నా రోడ్డు పైన కనిపించిన అమ్మాయిల వెనుక పడుతున్నారు అలాంటి కామంతో ఉన్న చెత్త నాయలకు నువ్వు ఇలాంటి ఎన్ని వీడియోలు చేసి చెప్పినా మియా ఖలీఫా వీడియోస్ చూడడం ఆపేసి డానీ డానియల్ వీడియోస్ చూస్తారేమో కానీ బొక్క కూడా మారరు మినిమం సెవెన్ హండ్రెడ్ టు థౌసండ్ ఎట్లీస్ట్ మీరు ఖర్చు పెట్టాలి బట్ ఇట్ ఈస్ గోన్ బి వర్త్ ఇట్ ఏంటమ్మా ఎందుకంటే మీ దగ్గర వచ్చేంత ఫ్రేగ్రెన్స్ పక్క దగ్గర రాదు ఆటోమేటిక్లీ స్టాండర్డ్ అయిపోతాడు గ్రూప్ నుంచి అరే మరి ఫ్రేగ్రెన్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఏంట్రా అది అంటే మరి స్నానం చేయకపోతే ఘోరంగా కంపైపోతానులేండి అది వేరే విషయం నాకు తెలుసు మన దగ్గర మంచి స్మెల్ రావాలి మనం నీట్ గా ఉండాలి అని కానీ కేవలం దానికోసం వేలు వేలు ఖర్చు పెట్టడం నన్ను అడిగితే వేస్ట్ అనే చెప్తాను నేను పోతారు గ్రూప్ నుంచి ఒక్క రీజన్ చాలా మీరు మంచి పర్ఫ్యూమ్ లు ఇన్వెస్ట్ చేయడానికి దీనమ్మ జీవితం మోటివేట్ చేస్తూ మోటివేట్ అవ్వనివాడు వాడు లో వీడియోలు చేస్తూ రోస్ట్ వీడియోలు చేస్తూ శవాల పైన చిల్లరేరుకునేవాడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఫ్యాషన్ పేరుతో మనతో ఉన్న డబ్బులను కడిగేసేవాడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అందరూ ఇలా వీడియోలు చేస్తూ బతికేస్తుంటే దీనమ్మ బతుకు బలత్కరం అయిపోయింది నాది మీకు రికమెండేషన్ ఏంటంటే ఎప్పుడు పర్ఫ్యూమ్ షాపింగ్ ఆఫ్లైన్లో లైన్ లో చేయొద్దు ఆన్లైన్ లో చేయండి సరే గానీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి కదా మీకు లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను చెక్ ఇప్పుడు నేను మీకు చూపించే వీడియో చూస్తే మాత్రం దానికంటే మైదర్ వైఫ్ ఛానల్ చూసి అలాగే సచిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు డోంట్ వేస్ట్ మనీ అఫోర్డబుల్ కాస్ట్లీ ఫైటింగ్స్ థింగ్స్ యూ బై దట్ ఆర్ నాట్ వర్త్ ద మనీ మనీ వేస్ట్ ప్రొడక్ట్స్ అరే నేను చచ్చిపోతాను రమ్మా వీడి వీడియోలు చూడకుండా మోటివేషన్ కుప్పలు కుప్పలు దొరికే వీడి నోట్లో పడిపోతాను మామా నేను ఈ పెద్ద మనిషి బడ్జెట్ లో మనకు అవసరమయ్యేవి ఆన్లైన్ లో వెతికి వెతికి కోసం తీసుకుని వచ్చి వాడండి పక్కో ఉండిపోతారు అని అనుకుంటూ వీడియోలు మళ్ళీ మనం ఖర్చు పెట్టే వాటిలో వేస్ట్ ఆఫ్ మనీ ఏంటో ఈయన చెప్తాడనమాట ఈ వీడియోలో నాకు బాగా కాలింది ఏంటంటే ఈ వీడియోలో ఒక యాడ్ ప్రమోషన్ ఉంటది భయ్యా ఆ ప్రమోషన్ చూసిన తర్వాత లిటరల్లీ నా మైండ్ ఏం చెప్పిందో తెలుసా అరే సిగ్గు బుద్ధి లేని ఎదవా ఈ ఛానల్ కంటే తైవ్యూ ఛానల్లో ఎక్కువ కంటెంట్ ఉంటదిరా పోయి చూసుకోరా బోసిడీ కే అన్నదన్నమాట లేకపోతే ఏంటి భయ ఈ దరిద్రం ఈ రోజులో మీరు కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా సరే యు హాఫ్ టు అప్లై సన్ స్క్రీన్ నేనైతే వావ్ సన్ స్క్రీన్ అరే అసలు హెయిర్ కట్ కోసం బయటికి వెళ్ళే దానికి కూడా మళ్ళీ సన్ స్క్రీన్ వాడటం దేనికి రా పుండాకోరు ఇలాంటి సంబంధం లేని ప్రమోషన్లు చేస్తేనే జనాలు చెడ్డీలో చెకోటి అవి పైలేలా కొడతారు నేను చెకోడీల గురించి మాట్లాడుతున్నాను మీరేమనుకున్నారు అరే మా గణేష్ అన్న బ్యూటీ టిప్స్ చెప్తాడు తెలుసా అసలు ఆ బ్యూటీ టిప్స్ చూసాగా మీరంతా నో 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 మా అన్న అసలు ఏ ఖర్చులు లేకుండా నయమైపోయే టిప్స్ చెప్తాడు ఇప్పుడు ఆలోచిస్తే ఆ పింపుల్ అంత పెద్దగా అవుతుందనమాట మర్చిపోండి అది ఉందని చెప్పి వెంటనే మీకు నెక్స్ట్ డే క్లియర్ అయిపోద్ది అనమాట నాకు కూడా తెలుసు పింపుల్స్ వస్తే అవి వాటి అంతటా అవే తగ్గిపోతాయని చెప్పి కానీ నెక్స్ట్ డే క్లియర్ అయిపోద్ది అనమాట ఒక్క రోజులోనా అండ్ నెంబర్ టూ ఎయి జూడ్ ఒక్కోసారి ఈయన వీడియోలో స్పీడ్ చూస్తే నాకు జీరో పాయింట్ టూ ఫైవ్ లో పెట్టుకుని వినాలనిపిస్తుంది కానీ ఏం చేయమంటారు జీరో పాయింట్ టూ ఫైవ్ లో పెట్టుకుని వింటుంటే ఇంకెన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుందేమోనని మళ్ళీ అదో భయం నాకు నాకు ఈయన వీడియోస్ చూస్తే వచ్చే నవ్వు కంటే ఈయన తమ్న చూస్తే వచ్చే నవ్వే ఎక్కువ ఆర్ ఏ వర్జిన్ పులిహోర కలపటం ఎలా దీనమ్మ నా అమ్మ నా బతుకు సర్వనాశనమేరా ఇంకా ఇలాంటి వీడియోలు చూసినందుకన్నా నన్ను రాళ్లతో కొట్టి చంపేయాలి అంటే వీడియో కోసం చూశాను కదా నిజంగా నేను మీకు బయట కనిపిస్తే కొట్టాలని కాదు అలాంటి ఉంటే మానుకోండి అయ్యా ప్లీజ్ కానీ వాళ్ళకో తమ్ముంట్రా బాబు పులిహోర కలపటం ఎలా ఇంకా ముందైనా నెక్స్ట్ లెవెల్ అనమాట ఉమెన్ నోటీస్ దీస్ హెయిర్ ఐ నో గిఫ్ట్ ఫర్ వర్కౌట్ అయినట్టే సరే లింక్స్ అన్నీ ఉన్నాయి కదా డిస్క్రిప్షన్లో అరే మీరు అసలు ఫ్యాషన్ బ్లాగర్సా లేకపోతే అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య మధ్యవర్తులా బొక్క మళ్ళీ రెస్పెక్ట్ కూడానా మీరు ఫ్యాషన్ బ్లాగర్సా లేకపోతే బ్రోకర్లా అంటే రోజుకో వీడియో పెట్టడం కోసం ఏమైనా చేస్తారా మీరు నేను చెప్పొచ్చే చెప్పండి రా ఇలాగే చెప్పండి పులిహోర కలపడం ఒక ఆర్ట్ బిఎన్ ఆర్టిస్ట్ ప్రాంక్ చేయడం ఒక ఆర్ట్ బిఏ పుల్కా ప్రాంక్స్టర్ అమ్మాయిలను గోకడం ఒక ఆర్ట్ బిఏ ఫన్ బాకెట్ భార్గవ్ దీని అమ్మ ఇస్తే ప్రతి ఒక్కడు సూత్రాలు చెప్పేవాడే సారీ గైస్ నేను లాస్ట్ వీడియో ఎందుకు లేట్ అయిందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కానీ మళ్ళీ ఈ వీడియో కూడా అలాగే అవుతుందని నేను అనుకోలేదు ఐఎమ్ సో సారీ అంటే మరి ఇన్ని రోజులు ఏం చేసావరా అంటే వెల్ హలో గాయ్స్ అనే డైలాగ్ నేను ప్రాక్టీస్ చేస్తూ కూర్చోలేదు నేను అంటే స్నానం చేస్తూ నిద్రపోతూ చేసిన పని అదేలేండి కానీ సరే అండి నేను ఈ వీక్ పోయిన వీక్ లో ఏం నిద్రపోలేదు నాకంటూ పర్సనల్ గా కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుని వచ్చేంత వరకు ఇంత టైం అయింది ఇంకా లేట్ లేండి మామ నా వర్క్ అయిపోయింది మన వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి మీకు మీన్స్ అంటే ఇష్టమా నాతో ఇంకా పరిచయాలు పెంచుకుందాం అనుకుంటున్నారా ఫన్నీ స్పూర్స్ చూడాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు లేటు మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయిపోండి లింక్ ఇన్ ఇన్ డిస్క్రిప్షన్ ఓకే దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ లైక్ దిస్ వీడియో హిట్ ద లైక్ బటన్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు జాయిన్ ఇన్ అవర్ ఫ్యామిలీ సో నేను మన లాస్ట్ వీడియోకి ఎయిటీ లైక్స్ టార్గెట్ ఇస్తే వాటిని ఓవర్ నైట్ లో కొట్టేశారు మా మీరు ఐ లవ్ యూ పుల్కా బ్రాంక్స్ పార్ట్ త్రీకి కి కొంచెం గ్యాప్ ఇద్దాం మామ చేద్దాం మరి మనం వన్కేకి దగ్గరలో ఉన్నాం మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి సరేనా